వ్యోమా వారి అద్భుత ఆఫర్ వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ టెన్ అనే కూపన్ కోడ్ని ఉపయోగించి అదనంగా పది శాతం తగ్గింపును పొందండి వ్యోమా డైలీ యాప్ని గూగుల్ స్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి అలాగే డబ్ల్యూడబ్ల్యూ డాట్ వ్యోమా డైలీ డాట్ కామ్ని సంప్రదించండి అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుని పొందవచ్చు సాలవంశం సాలవంశం పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు వరకు మరి పరిపాలన చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు రాజు సాలు నరసింహరాయలు పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి సిక్స్ ఇయర్స్ ఇమ్మడి నరసింహరాయలు తొంభై ఒకటి నుంచి పదిహేను వందల ఐదు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు అంటే సాలవ వంశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఇమ్మడి నరసింహరాయలు ఇకపోతే సాలువా అనే అంటే సాలువ అంటే డేగా అని అర్థం సాలువ అంటే డేగా అని అర్థం సాలువ అనేది ఒక ప్రాంతం పేరు ఆ ప్రాంతం పేరు క్రమంగా వంశనాభంగా ఏర్పాటైన విషయాన్ని చూస్తాము వీళ్ళ జన్మస్థలము కర్ణాటకలోని కళ్యాణపురము జన్మస్థలము కళ్యాణపురముగా మనం చూస్తాము కాగా సాల్వ వంశ స్థాపకుడు సాల్వ మంగు సాల్వ వంశ స్థాపకుని పేరు మంగుగా మనం చూస్తాము మంగు కాగా సాల్వ రాజ్య స్థాపకుని పేరు సాల్వ నరసింహరాయలు సాల్వ నరసింహరాయలు మన యొక్క సంగవంశంలో చివర్రాజైన రెండవ విరూపాక్ష రాయల్ని ఓడించేసి ఇతడు అంతం చేసి రాజ్యానికి వచ్చాడు దీన్నే మొదటి దురాక్రమణ అంటారు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలో కాగా ఇప్పుడు ఈ కళ్యాణపురం ఇప్పుడు సాలవ నరసింహరాయలు రాజ్యానికి రావటం జరిగింది రాజ్యానికి రాగానే రాజధానిని మొదట వీళ్ళు కళ్యాణపురం రాజధానిగా ఉండగా కళ్యాణపురం నుండి రాజధానిని మన యొక్క తిరుపతి సమీపంలో ఉండే చంద్రగిరికి మార్చటం జరిగింది కాబట్టి చంద్రగిరి కేంద్రంగా రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది మన యొక్క సాల్వ నరసింహరాయలు అనేటైన మనం చూస్తాము ఈ యొక్క సాల్వ నరసింహరాయలు రాజ్యానికి రాగానే రాజ్యాన్ని విస్తరించే క్రమంలో పశ్చిమ తీర ప్రాంత భాగాలైనటువంటి బత్కల్ హానోవర్ బత్కల్ అనే ప్రాంతము హానోవర్ అనే ప్రాంతాలు ఉండగా ఈ రెండు ప్రాంతాలు మరి ఎవర సాల్వ మల్లిదేవుని ఆస్థానంలో బొమ్మవరానికి చెందిన సాల్వ మల్లిదేవుడు సాల్వ మల్లిదేవుని ఆస్థానములో ఉండగా అంటే అతని యొక్క ఆధీనంలో ఉండగా మన యొక్క సాల్వ నరసింహరాయలు ఆ యొక్క సాల్వ మల్లిదేవుని ఓడించి బత్కల్ బొమ్మవరానికి చెందిన సాల్వ మల్లిదేవుణ్ణి ఓడించి బత్కల్ హానోవర్ అనే ప్రాంతాలను ఆక్రమించుకోవటం జరిగింది బా ఇంతవరకు బాగానే రాజ్యం విస్తరించింది కానీ తర్వాత క్రమంలో ముఖ్యంగా చూసినట్లయితే మరి ఈయన సమకాలీనమైన బహుమనీ సుల్తాను ఎవరయ్యా అనంటే ముఖ్యంగా చూసినట్లయితే ఈయన సమకాలీనంలో ఇంకొక విషయం ఇంకొక విషయం ఏమిటంటే ఈయన సమకాలీనమైన బహుమనీ సుల్తాను బొమ్మని రాజులో చిట్ట చివరి వాడు మహమూద్గా మనం చూస్తాం మహమూదు పాలనా కాలంలోనే పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మహమూదు బలవీనుడు కావడం వల్ల పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో యూసఫ్ అదిల్ షా అనేటైనా యూసఫ్ అదిల్ షా యూసఫ్ అదిల్ షా అనే అటువంటి వ్యక్తి అదిల్ షా అనేటైనా ఈ యొక్క మరి స్వతంత్రించుకొని అతడు బీజాపూర్ రాజ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి మన యొక్క నరసింహరాయల పాలనా కాలంలోనే బీజాపూర్ రాజ్యము ఏర్పడిన బహుమనీ సామ్రాజ్యం మొత్తం ఐదు భాగాలుగా విభజితం అవుద్దండి ఐదు భాగాలుగా విభజితమైతే బీజాపూర్ బీదర్ బేరార్ గోల్కొండ హమ్మద్ నగర్గా మనం చూస్తాము ఆ విధంగా ఐదు రాజ్యాలుగా విభజితం కాగా దాంట్లో మొట్టమొదటిసారిగా బొమ్మనీ సుల్తాన్ నుంచి ఓడిపోయిన రాజ్యం ఏదంటే బీజాపూర్గా చూస్తాం ఆ రాజ్య స్థాపకుని పేరు అదిల్ షాగా మనం చూడవచ్చు అది యూసఫ్ అదిల్ షాగా మనం చూస్తాము వీళ్ళు అదిల్ షాహీ వంశస్థులుగా మనం చూస్తాము కాగా ఈ యొక్క గజపతులలో చూసినట్లయితే ఇంతకుముందు కపిలేశ్వర గజపతి ఉండే ఇప్పుడు పురుషోత్తమ గజపతి వచ్చాడు ఈ పురుషోత్తమ గజపతి అనేట పురుషోత్తమ గజపతి అనేటైన గజపతి ఈ పురుషోత్తమ గజపతి అనేటైన సాలవ నరసింహరాయలపై దండెత్తి సాలవ నరసింహరాయల్ని ఓడించి అతడు ఉదయగిరి కోటను ఉదయగిరి కోటను మరి జయించటం జరిగింది జయించడం జరిగింది ఈ యొక్క పురుషోత్తమ గజపతి అంతకుముందు విజయనగర రాజుల వద్ద ఉన్నటువంటి ఉదయగిరి అనేది పురుషోత్తమ గజపతికి వెళ్ళిపోవడం జరిగింది చివరగా సాలవ నరసింహరాయలు చా తాను మరణించే సందర్భంలో మరి సాలవ నరసింహరాయలకు మరి సేనాపతిగా ఉన్నవారెవరయ్యారంటే తులువ నరసనాయకుడు తులువ నరసనాయకుడు తులువ నరసనాయకుడిని పిలిపించి సాలవ నరసింహరాయలు నేను మరణించినా కూడా ఈ ఉదయగిరి దుర్గాన్ని మీరు ఎట్లయినా కూడా గజపతుల నుంచి పొందాలి అని చెప్పి మరణించటం జరిగింది సాలవ నరసింహరాయలు ఇకపోతే సాలవ నరసింహరాయల యొక్క మరి రా ఆయన యొక్క యుద్ధ విజయాలు ఈ విధంగా ఉండగా ఆయన సాహిత్యంలో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తిగా మనం చూస్తాము ఈయన ఆస్థానంలో రాజనాథ డిండిముడు అనేట రాజనాథ డిండుముడు అనేట ఉన్నాడు ఆయన ఇంతకుముందు మనం చెప్పాము సాల్వాభ్యుదయము అనే పేరుతో గ్రంథాన్ని రాశాడు ముఖ్యంగా పిల్లల మర్రి భద్రుడు ఉన్నాడు పిల్లల మర్రి భద్రుడు ఆయన మరి శృంగార శాకుంతలము అనే గ్రంథాన్ని జేమినీ భారతము అనే గ్రంథాన్ని రాయటం జరిగింది జేమినీ భారతంలోనే వాణి రాణి అని పేర్కొన్న విషయాన్ని మనం చూస్తాము ఈ యొక్క పిల్లల పినవీర పినవీరభద్రుడుగా మనం చూస్తాం అదేవిధంగా రాయలే స్వయంగా రామాభ్యుదయము అనే గ్రంథాన్ని రాసినట్లుగా కూడా కొంతమంది చెప్తున్న విషయాన్ని మనం చూస్తాము అదేవిధంగా ఈ యొక్క సాలవ నరసింహరాయల యొక్క సమకాలీన పద కవితా పితామహుడు లేదా సంకీర్తనాచార్యుడు ఎవరయ్యా అంటే మన యొక్క అన్నమాచార్యులుగా మనం చూడవచ్చు అన్నమాచార్యుల యొక్క దాదాపు ముప్పై రెండు వేల సంకీర్తనలు మొత్తం భద్రపరిచింది కూడా మన యొక్క సాలువ నరసింహరాయలుగా మనం చూస్తాము మొదట సాలువ నరసింహరాయలు అన్నమాచార్యుణ్ణి తన వద్దకు రప్పించుకోవడానికి తనపైనే ఈ యొక్క మరి పద్యాలు రాయాలని బలవంత పెట్టినప్పటికీ తర్వాత క్రమంలో ఈ యొక్క మరి మా పదకవితా పితాముడి అన్నమాచార్యుని గొప్పతనాన్ని గుర్తించి ఈ యొక్క సాలవ నరసింహరాయలు అన్నమాచార్యుని యొక్క సంకీర్తనన్నింటినీ కూడా భద్రప సరస్వతి మహల్లో భద్రపరిచినట్లుగా మనకు తెలుస్తుంది తర్వాత సాలవ నరసింహరాయలు తర్వాత ఇమ్మడి నరసింహరాయలు రాజ్యానికి వచ్చాడు ఈ యొక్క ఇమ్మడి నరసింహరాయలు రాజ్యానికి వచ్చాడు ఇమ్మడి నరసింహరాయలు రాజ్యానికి వచ్చినప్పుడు తురువ నరస నాయకుడే ఇమ్మడి నరసింహరాయల్ని రాజుగా నిలబెట్టి ఈ యొక్క సరనరసింహరాయలు కొడుకైన ఇమ్మటి నరసింహరాయలు రాజుగా నిలిపి వాస్తవికంగా అధికారాలు తురువ నరస నాయకుడికే పొందుతుండడంతో రాజును పేరుకు మాత్రమే నేను వాస్తవిక అధికారాలు తురువ నరస నాయకుడు పొందుతున్నాడని ఇమ్మడి నరసింహరాయలు తులువ నరసనాయకుడిని ఆ పదవిని నుంచి తొలగించి నాదేన్ల తిమ్మరుసు అనే అటువంటి అతన్ని ఆ యొక్క ప్రధాన సేనాపతిగా నియమించటం జరిగింది దాంతో ఈ తులువ నరసనాయకుడు సరాసరి దండెత్తి వచ్చి ఈ యొక్క ఇమ్మడి నరసింహరాయలను మరి బంధించి ఆ యొక్క నాదేన్ల తుమ్మరుసుని అతమార్చి ఇమ్మడి నరసింహరాయల్ని చెరసాలలో బంధించి పేరుకు మాత్రమే ఇమ్మడి నరసింహరాయలు వాస్తవిక అధికారాన్ని తులువ నరసనాయకుడు మరి అనుభవించిన విషయాన్ని చూస్తాము తులువ నరసనాయకుని పాలనా కాలంలో శ్రీరంగంలో కోనేటి రాయుడు అనేవాడు వైష్ణవులను ఇబ్బంది పెడుతుండగా ఆయతన్ని మరి ఓడించి బుద్ధి చెప్పి వాళ్ళని రక్షించిన విషయాన్ని మనం చూస్తాము తులువ నరసనాయకుడు కాగా ఇమ్మడి నరసింహరాయలు యొక్క ఇంపార్టెన్స్ ఏమిటయ్యానంటే ఇతని యొక్క పాలనా కాలము నాటికే ఇతని సమకాలీనమైనటువంటి ఢిల్లీ రాజు ఎవరయ్యానంటే సికిందర్ లోడి సికిందర్ లోడి ఆయనగా మనం చూస్తాయన ఆయన పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి పదిహేను వందల పదిహేడు వరకు ఉంటాడు సికిందర్ లోడీ ఈ యొక్క సికిందర్ లోడి ఇమ్మడి నరసింహరాయలకు సమకాలీనమైనటువంటి రాజు కాగా వీళ్ళ పాలనా కాలం నాటికే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మే పదిహేడవ తారీఖున మన యొక్క వాస్కోడిగామ పశ్చిమ తీర ప్రాంతానికి వచ్చి కేరళలోని కాల్కట్టకు చేరిన విషయాన్ని చూస్తాం అంటే వాస్కోడి గామ భారతదేశానికి వచ్చేనాటికి అప్పటి విజయనగర రాజు ఎవరయ్యా అంటే ఇమ్మడి నరసింహరాయలుగా మనం చూడవచ్చు ఇక ఈ యొక్క ఇమ్మడి నరసింహరాయలు బందీగా ఉన్న సమయంలో తులువ నరస నాయకుడు ఓలేజ్ వచ్చిన తర్వాత తులువ నరస నాయకునికి ముగ్గురు భార్యలు దాంట్లో తులువ నరస నాయకుని యొక్క కుమారుడు వీర రాయలు తులువ నరస నాయకునిపై అంటే చెరసాల్లో ఉన్న తులువ నరస నాయకుని వధించేసి ఈ విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది వ్యోమ వారి అద్భుత ఆఫర్ వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ టెన్ అనే కూపన్ కోడ్ని ఉపయోగించి అదనంగా పది శాతం తగ్గింపును పొందండి వ్యోమా డైలీ యాప్ని గూగుల్ స్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వ్యోమా డైలీ డాట్ కామ్ని సంప్రదించండి అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుని పొందవచ్చు